హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి కాబట్టి నేను మృతిక శివలింగాన్ని చేస్తున్నాను అంటే పుట్టమట్టితోటి శివలింగాన్ని తయారు చేసి దానికి భస్మాభిషేకం చేస్తాను అలా చేయడం స్వామికి అంటే శివుడికి చాలా ఇష్టం అన్నమాట కాబట్టి నేను ఈరోజు మృతికా శివలింగాన్ని చేసి భస్మాభిషేకం చేస్తాను ఆ తర్వాత ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే కాల్చి తులసి కోట దగ్గర అలాగే గల్మ ముందు ఇవన్నీ చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్మార్ట్ రసజ్ఞా ఛానల్ని అలాగే మృతికా శివలింగానికి అలా భస్మాభిషేకం చేశాను ఆ తర్వాత విష్ణు దగ్గర కానీ నా దశావతారంలో మన దగ్గర నరసింహస్వామి రాములవారు ఇక్కడ ఏ దేవుడు ఉన్నా సరే విష్ణు అవతారంలో ఆ దేవుడి ముందు నేను ఇలా దీపాలు వెలిగించాను మనము శివుని ముంగనైనా వెలిగించవచ్చు ఈరోజు శివుని ముంగట శంఖ పుష్పాల ఆకులతోటి దీపాలు వెలిగించాలి కాబట్టి నేను అలా దీపాలు వెలిగించాను అలాగే తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులసి కోట దగ్గర కూడా వెలిగిస్తాను దానికోసం నేను ఇక్కడ కమలంపు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాలుస్తాను అన్నమాట దానికోసం నేను ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత అందులోని మట్టి ప్రమిదలు పెట్టి మట్టి ప్రమిదలకు కుంకుమ పెట్టుకోవాలి ఆ తర్వాత ఒత్తిని ముందే తడిపి ఉంచాలి కాకపోతే నేను టైం లేక ఇంకా తడిపి పెట్టుకోలేదు ఇప్పుడు ఇప్పుడు తడుపుతున్నాను నూనెతోటి అలా తడిపి మనము మెల్లగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాల్చుకోవాలి మనం ప్రతి నిత్యము ఇంట్లో దీపారాధన చేసినా చేయకుండా ఇలా మనము కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాలిస్తే ప్రతినిత్యము దీపారాధన తులసి కోట దగ్గర చేసినట్టు అవుతుంది కాబట్టి ఇలా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తారనమాట తులసి కోట దగ్గర నేను ఇలా దీపారాధన ఆ తర్వాత ఇంటి గడప ముందు కూడా దీపాలు వెలిగిస్తున్నాను ఆ తర్వాత ఈరోజు నేను ఇంట్లో కూడా పీట పైన ఇలా అరిటాకు వేసి అరిటాకులో మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించాలని చెప్పేసి అలా అరిటాకు మీద కొన్ని బియ్యం పోసి పీట పైన అరిటాకు పెట్టి కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం మీద నాలుగు ప్రమిదలు ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు ఐదుగురు ఉంటే ఐదు ప్రమిదలు అట్లా ఐదు నాలుగు ఎన్ని ఉంటే అంతమంది ప్రమిదలు పెట్టుకొని ఆయిల్ పోసి దీపాలను వెలిగించుకోవాలి ఆ ప్రమిదలకు కుంకుమ పెట్టుకోవాలి అన్ని ప్రమిదలకు అలాగే కుంకుమ పెట్టిస్తున్నాను పెట్టిన తర్వాత మనము ఫస్ట్ ఆయిల్ పోసి ఆ తర్వాత ఒత్తి వేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ వేసుకొని ఒత్తి వేస్తున్నాను దీపాలను వెలిగిస్తాను ఇలా వెలిగించిన తర్వాత మనము తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి అలా చేసినట్లయితే మనకి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అందుకోసమే ఇలా దీపాలు వెలిగిస్తున్నాను ఇలా వెలిగించడం వల్ల మనకు తెలిసి తెలియకుండా ఏమైనా దోషాలు చేస్తే వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా వెలిగించాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్